బీజేపీ మేము ప్రజా సమస్యల మీద దళిత సామాజిక వర్గం మీద జరుగుతున్న కొంతమంది పోలీసుల దాడికి సంబంధించి గతంలో అడిగినాం అపాయింట్మెంట్ దొరకలేదు గత 3 రోజుల నుంచి సీరియస్ గా తీసుకొని అపాయింట్మెంట్ అడిగినాము ఇప్పుడం జరిగింది मुख्यमंत्री गार अंदर मम्मी अड़ते मेमेम चाहिए बीजेपी एलिगेशन अटरा कांग्रेस पार्टी चाल क्लीयर मीडिया साक्षिगा मरियम्म विषय में मुख्यमंत्री गार कलव मुख्यमंत्री गार सानुकूल स्पंदू इधे आ कुटा की मेल जगे विधा कलईक सीएलपी पक्षा बीजेपी रात्रिपूट कल मैं రఘునందన్ రాజకీయాలల చాలా చిన్న పిల్లగాడు రఘు ఎమ్మెల్యే కావొచ్చు రాజకీయాలు ఇంకా ఓన్మాలు నేర్చుకోలేడు ఆయనది రాత్రి పూట పోయి దండాలు పెట్టే పరిస్థితి బీజేపీన పరిస్థితి మాకు ఉండదు బీజేపీ వేరు కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ ఓపెన్ గా కొట్లాడుతది కాంగ్రెస్ ఓపెన్ గానే కలుస్తది కాంగ్రెస్ పబ్లిక్ ఇష్యూల మీదనే ఓపెన్ గా వచ్చి మాట్లాడుతది నాలుగు రోజుల నుంచి మర్యమ మీద మేమే కదా మాట్లాడుతుంది असल बीजेपी प्रजेंट एक् अटे बीजेपी पार्टी मोदी दलित व्यतिरेक पार्टी बीजेपी अंके मरियम विषय में इप्दाका इदे का राष्ट्र दलित एक् दाड़ जगना को पुलिस तो एक् जगह इक बीजेपी इपू माटे सीएलपी कांग्रेस पार्टी गत यह इपड़ू अदे स्टाचा मैं स्टा चाल क्लीयर एवरो अनाम को प्रश्न को मत जवाब चप्पा अवसर बीजेपी मेम प्रजा समस्थल दलित साजिक वर्ग जुत मंदस दाड़ की संबंधी गतम अड़ना अपाइंट दुरक गत 3 रोज सीरियन అపాయింట్మెంట్ అడిగినాము ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎందుకు ఇవ్వలేరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అంటే మమ్మల్ని అడితే మేమేం చెప్తాం దానికి ఈ బీజేపీ ఎలిగేషన్ అంటారా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా మీడియా సాక్షిగా ఈ రోజు మరియమ్మ విషయంలో ముఖ్యమంత్రి గారిని కలవడము ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడము ఇది ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈ రోజు మా కలయిక సిఎల్పి పక్షాన బీజేపీ రాత్రిపూట పోయి గలవ మేం రఘునందన్ రాజకీయాలల చాలా చిన్న పిల్లగాడు రఘు ఎమ్మెల్యే కావొచ్చు రాజకీయాలు ఇంకా ఓన్మాలు నేర్చుకోలేడు ఆయనది రాత్రిపూట పోయి దండాలు పెట్టే పరిస్థితి బీజేపీన పరిస్థితి మాకు ఉండదు బీజేపీ వేరు కాంగ్రెస్ వేరు కాంగ్రెస్ ఓపెన్ గా కొట్లాడుతది కాంగ్రెస్ ఓపెన్ గానే కలుస్తది కాంగ్రెస్ పబ్లిక్ ఇష్యూల మీదనే ఓపెన్ గా వచ్చి మాట్లాడుతది నాలుగు రోజుల నుంచి మర్యమ మీద మేమే కదా మాట్లాడుతుంది అసలు బీజేపీ ప్రజెంట్ ఎక్కడ పోయిండు అంటే బీజేపీ పార్టీ మొదల నుంచి కూడా దళితుల వ్యతిరేక పార్టీ బీజేపీ అందుకే మరియమ్మ విషయంలో ఇప్పటిదాకా ఇదే కాదు రాష్ట్రంలో దళితుల మీద ఎక్కడ దాడులు జరిగినా కొద్దనపది పోలీసుల తోటి ఎక్కడ జరిగి ఇక్కడదాకా బీజేపీ ఎప్పుడు మాట్లాడలే ఈ రోజు సిఎల్పి కాంగ్రెస్ పార్టీ గత 7 నుంచి కొట్లాడుతుంది ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద వచ్చాము మా స్టాండ్ చాలా క్లియర్ ఉంది ఎవరో అనామకుడు ప్రశ్నకు మాకు జవాబు చెప్పాల్సిన అవసరం